హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను నేను సో దానికి సంబంధించిన పూర్తి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంల వేతనాలను పెంచాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది అందరూ ఏఎన్ఎంలు ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించాలని సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని కోరిందనమాట తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గురువారం ఏఎన్ఎంలు ఇతర వైద్య సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు కార్యాలయ ఆందోళన అయితే చేపట్టారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రెండో ఏఎన్ఎంలు గత ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్న ఉద్యోగ భద్రత లేదని వారికి కనీస వేతనాలు అమలు చేయడం లేదని తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా చాలామంది ఏఎన్ఎంలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పదకొండవ పీఆర్సీ ప్రకారం ఒక్కో ఏఎన్ఎంకు నెలకు ముప్పై ఒక్క వేల నలభై రూపాయలు వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు యూనిఫామ్ ఎలవెన్స్లు రెండు వేల ఐదు వందల వ్యాక్సిన్ భత్యం ఐదు వందలు ఇవ్వాలని అదేవిధంగా ముప్పై ఐదు రోజుల క్యాజువల్ లీవ్లు నూట ఎనభై రోజులకు వేతనంతో కూడిన ఈ లీవ్లను మంజూరు చేయాలని కోరారన్నమాట సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన ఆందోళన అయితే అవుతున్నాయన్నమాట ప్రభుత్వం చేదో ఒక అప్డేట్ అయితే రావాలి సో చూద్దాం మరి ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి